సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మద్దిరాల మండల కేంద్రంలోని వివిధ సంఘాలకు చెందిన సుమారు 200 మంది సభ్యులు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు తుంగతుర్తి శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగంలో చేరారు. నూతనంగా బీఆర్ఎస్ కేవీ పార్టీలో చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి అనంతరం కార్మిక విభాగం లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. అసలు కారణం ఇది, ఇయ్యాల్సినటువంటి క్యూసెక్లు 1000 ఇయ్యాలి, కానీ పెట్టినటువంటి రంధ్రం పెట్టి పొగ పెట్టి మనం లేపుతాం మొత్తం 500 ఇస్తుండ్రు. ఆడ 1000 వదిలి పెడదామా, ఇతర కాలువ సరిపోదు, కాలువ చిన్నగా అయితే బయటికి కొట్టేస్తాయి వాటర్. కాబట్టి దానికోసం అని చెప్పి కింది వరకు రావాలి, నూతనకల్ వరకు రావాలి, ఆ చివరి ఊరు దాకా చేరాలి, బిక్వాల చేరాలి, ఆ చెల్లబడాలి, అలాగే వెళ్ళిపోయి మళ్ళీ ఇంట పడాలి అంటే ఏం చేద్దాము అనేటువంటి దాన్ని మొత్తం పరిశీలించినప్పుడు ఆ క్రమంలో వచ్చినటువంటిది కనీసం దానికి సీసీ లైనింగ్ చేపిస్తే కనుక నీళ్లు కొంచెం ఫ్లో కిందికి ఈజీగా వస్తుంది. లేకపోతే భూమిలో నువ్వు సీసీ లేకపోతే ఏమైతే దాని నుంచి నీళ్ళు వదిలిపెట్టగానే భూమి గుంజుకోవడం ఎక్కువైపోతుంది, కిందికి తక్కువ ఫ్లో వస్తుంది. అదే సీసీ ఉందనుకో, కొంచెం ఫ్లో ఎక్కువ వస్తే కింద దాకా వస్తుంది. అట్నే 500 క్యూసెక్కుల నుంచి చివరి దాకా కనుక బార్డర్ తీసుకుంటే ఒక 600-650 క్యూసెక్కులు కనుక కిందికి తీసుకొస్తే దాదాపు అందరినీ కవర్ చేయొచ్చని ఒక అంచనా వచ్చింది. దానికోసం ప్రతిపాదనలు తయారు చేసి దాదాపు 250 కోట్లు కావాలి ఇప్పుడు ఆ సీసీ లైనింగ్ కావాలంటే ప్రపోజల్స్ పంపినాం. ఈ అన్ని విషయాలలో అంటే ఒక రైతు బంధు ఇచ్చిన, రైతు బీమా ఇచ్చిన, ఆసరా పింఛన్ ఇచ్చిన, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, గొర్రెలు ఇచ్చిన, ముదిగడ చేపపిల్లలు ఇచ్చిన, దళిత బంధు ఇచ్చిన, బతుకమ్మ శిలలు ఇచ్చిన, ఏది ఇచ్చినా ఎవరి వాళ్ళు ఇచ్చారు, ఎవరు చేయగలిగారు, కేసీఆర్ మాత్రమే చేయగలిగారు.